హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మై లైఫ్ స్టైల్. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? ఈరోజు మనం స్వర్ణగిరికి వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి రావాలి, బయట మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. సో వెళ్దాం పదండి. ఫస్ట్ మేము వచ్చేసరికి యాదగిరి గుట్ట వెళ్ళాం. యాదగిరి గుట్ట నుంచి స్వర్ణగిరికి రావడం జరిగింది. సో చాలామంది యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు స్వర్ణగిరి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. సో యాదగిరిగుట్ట నుంచి ఈ ప్లేస్కి ఎలా రావాలో మీరు తెలుసుకోవాలి కదా. మనం యాదగిరిగుట్ట వ్లాగ్లో చూసారు కదా, పైనుంచి కిందికి బస్ స్టాండ్కి ఎలా వచ్చామో. ఆ బస్ స్టాప్లో మనం మళ్ళీ ఇంకో బస్ ఎక్కి స్వర్ణగిరి స్టాప్ అని టికెట్ తీసుకోవాలి. అప్పుడు మనం స్వర్ణగిరి స్టాప్లో దిగుతాం. అక్కడ దిగాక మనం అక్కడి నుంచి ఆటోలో వస్తాం. ఈచ్ పర్సన్ ఛార్జ్ 20 రూపీస్ అనమాట. సో ఆటో వచ్చేసి మనం ఇక్కడ దింపుతుంది. చూసారు కదా, ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్తే మనకి మెయిన్ స్వామివారి పాదాలు అనేవి వస్తాయి. అక్కడ నుంచి మనం అలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. చూసండి, మీరే వ్యూ చూడండి. స్వామివారి పాదాలు, స్వామివారి పాదాలు ఫస్ట్ ఉంటాయి. సో అక్కడి నుంచి ఇలా స్టెప్స్ అనేవి ఉంటాయి. సో మనం స్టెప్స్ నుంచి ఇలా పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి స్టెప్స్ ద్వారా మనం పైకి వెళ్తున్నాము. పైకి వచ్చేసాం. పైకి వచ్చేసాక చూడండి, వ్యూ అనేది ఇలా ఉంటుంది. చూసేయండి, వ్యూ అనేది బాగుంది. చాలా ప్లేస్ కూడా ఉంది పైకి వచ్చాక. ఇక్కడి నుంచి మనం, అక్కడ ఉంది కదండి పేరు స్వర్ణగిరి దేవస్థానము అని, అక్కడ వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాక మీకు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ కూడా ఫోన్స్ అనేవి లోపలికి ఎంట్రీ లేవు. మనం బయటని మనం ఇక్కడ యాదగిరిగుట్టలో ఎలా పెట్టామో బయట మనీ ఇచ్చి అలానే పెట్టాలి. ఇక్కడ కూడా ఫోన్స్. ఇక్కడ వచ్చేసి చూడండి సైడ్ వ్యూ. ఇక్కడి నుంచి ఇలా రైట్కు ఉంది కదా, మీకు అవపడుతుంది కదా, అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాం. రండి, బాయ్ బాయ్. మనం ఇప్పుడు విష్ణుమూర్తి స్వామిని చూడడానికి వెళ్తున్నాం. చూడండి, ఇలా స్టెప్స్ దిగాలి. కొంచెం దిగితే మనకి నీళ్ళల్లో ఉన్న విష్ణుమూర్తి స్వామిని చూడొచ్చు. చూడండి, సారీ అండి, ఇప్పుడు చెప్తున్నాను, చెప్పడం మర్చిపోయాను. చెప్పులు అనేవి అక్కడ స్టార్టింగ్ మీకు చూపెట్టాను కదా గేట్, అక్కడ ఎంట్రన్స్లో విప్పాలన్నమాట. సో అక్కడ ఫ్రీయే, ఫ్రీ ఆఫ్ కాస్ట్, అండ్ అక్కడ పెట్టాలన్నమాట. సారీ అండి, ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి పైనుంచి వ్యూ అన్నమాట. మనం చూసాం కదా విష్ణుమూర్తి స్వామిని. సో పైకి ఎక్కి పైనుంచి ఇలా వ్యూ తీసాను. అక్కడ చూడండి ఎంత బాగున్నాయో చెట్లు. అండ్ మేము చాలా ఫీల్ అయ్యాము ఇక్కడికి ఫోన్ ఎంట్రీ లేదేమో అనుకోండి, కానీ యాక్చువల్లీ ఈ ప్లేస్ ఉన్నది బయట అన్నమాట. మనం ఫోన్స్ బయట పెట్టి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం కదా, మళ్ళీ బయటికి రావాలి, ఫోన్స్ తీసుకోవాలి, ఈ ప్లేస్కి రావాలి. చాలా చాలా పీస్ఫుల్ ప్లేస్, చాలా మంచిగా అనిపించింది నాకైతే. మీరు కూడా ఈ టెంపుల్ని విజిట్ చేయండి, చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా చాలా నచ్చింది నాకైతే. మెయిన్ ఈ టెంపుల్కి రావాలనే నేను చూశాను, అండ్ ఫైనల్లీ వచ్చేసాను. చూసేయండి, ఇక్కడి నుంచి బయటికి చూసేయండి, బయటికి ఎలా వ్యూ ఉందో చూడండి. ఇలా ఉందన్నమాట బయట వ్యూ. అలా మనం స్టెప్స్ దిగి వచ్చాం కదా.
ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసరికి నైట్ వ్యూ అనేది చాలా బాగుంటుంది, ఎందుకంటే లైట్స్ వేస్తారు చుట్టూ, చాలా బాగుంటుంది ప్లేస్ అనేది. ఇంకా వచ్చేసి చూసేయండి సైడ్ వ్యూ. సైడ్ వ్యూ కూడా ఎందుకు తీసానంటే మనం తెలుసుకోవాలి కాబట్టి సైడ్ కూడా ఏమేమి ఉన్నాయో అని, సో అందుకే సైడ్ వ్యూస్ అన్నీ తీసేసాను. చూసేయండి ఆంజనేయ స్వామి, పక్కన గంట ఉంది చూడండి, మమ్మల్ని అయితే కొట్టనివ్వలేదు. మంచిగా దర్శనం అయితే జరిగిపోయింది. మేమైతే ఇంకా ఇక్కడే కూర్చొని 1 అవర్ టైం స్పెండ్ చేసి ఈ స్టెప్స్ మీద 1 అవర్ మాట్లాడుకొని మంచిగా పీస్గా రివర్స్ వచ్చేసాం. రివర్స్ వచ్చేటప్పుడు మాత్రం చుక్కలు కనిపించాయి. ఏంటంటే మేము ఉప్పల్ వరకు బాగానే వచ్చాం. ఉప్పల్లో బస్సెస్కి 1 అవర్ అండ్ బస్సు ఎక్కినాక కూడా 1 అవర్ ఉప్పల్లోనే ఉంది, ఎందుకంటే ఆ రోజు హైదరాబాద్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ స్టేడియంలో జరుగుతుంది, అక్కడనే స్టేడియం కాబట్టి. సో అక్కడనే 1 అవర్, బస్సు ఎక్కినాక 1 అవర్, బస్సుకి ముందు 1 అవర్, 2 అవర్స్ అక్కడనే ఉప్పల్లో. ఆ తర్వాత ఇంటికి వచ్చేసరికి 8 o'clock అయింది. మార్నింగ్ ఎప్పుడో 6 వెళ్తే ఈవినింగ్ 8. నాకు యాక్చువల్గా ఉప్పల్లో స్టేడియం ఎక్కడ ఉందో తెలియదండి. సో నేను మా ఫ్రెండ్స్ బుర్ర తింటున్నాను అనమాట, ఇక్కడ ఉంది అక్కడ ఉంది అక్కడ ఉంది అక్కడ ఉందా అని అలానే 2 అవర్స్ బుర్ర తిన్నాను. సో ఫైనల్గా 2 అవర్స్ తర్వాత బస్ అనేది బయలుదేరింది. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. టాటా, బై బై.